వెంకటేశ్వర పురపాలక సంఘం పరిధి కొండాపూర్ గ్రామ దేవతలు శ్రీ 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 నల్లపోచమ్మ మరియు శ్రీ 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 ఎర్రపోచమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట మరియు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మేచల్ మల్కాజ్గిరి జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ మది రాజశేఖర్ రెడ్డి, గట్కేశ్వర మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలతో పాటు మున్సిపాలిటీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. మహిళలు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కలు తీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, రమాదేవి, బండారు ఆంజనేయులు గౌడ్, కడుపుల్ల మల్లేష్, మాజీ ఎంపీటీసీ సిలుగురి గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బల్ల రాధాకృష్ణమురాజ్, పల్ల విజయ్ గౌడ్, సుశాంత్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గ్రామ కమిటీ మరియు ఆలయ పెద్దలు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గట్కేశ్వర మండల్ మున్సిపల్ అయితే ఇది చిన్న మేము చిన్నతరం నుంచి మేము పుట్టక ముందుకే చిన్న గుళ్ళు ఇవి మా పెద్దలు నిర్మించిన గుళ్ళు పురాతన గుళ్ళు అయితే మేము ఆ ఊరోళ్ళంతా అందరూ అనుకొని చందాలు చేసుకొని మళ్ళీ వేరే కాలేజీలతోటి కానీ ఇంకా వేరే ఫ్యాక్టరీలతో కానీ మాకు తెలిసిన వాళ్ళతో కానీ అందరితో చందాలతోటి చేసుకొని ఈ గుడి నిర్మాణం చేయించుకున్నాం. ఇప్పుడు గుడి నిర్మాణం చేసి ఒక 9 నెలలు అయింది. బడ్జెట్ సుమారుగా ఒక ఇంచుమించు 40 దాకా వచ్చింది. ఇంకొక 10 లక్షల పని ఉంది. ఇంకా దాతల గురించి తిరుగుతున్నాము, ఎన్నుకున్నాము. గుడి చైర్మన్ మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ లక్ష్మణ రెడ్డి, నేను చిరుకూరు మోహన్ రెడ్డి, కొందం లక్ష్మణరెడ్డి, ఇంకా మరి మెంబర్లు ఉన్నారు. ఇవంతా సహకారంతో అందరి సహకారంతో చేసుకున్నాం. పక్కపక్కలు కూడా చాలా మంది వస్తారు చూస్తాను కూడా. మేము కూడా ఇంత అనుకోలేదు కూడా, ఇట్లా అవుతుందని కూడా అనుకోలేదు. అమ్మవారి దయతోటి పోషమ్మ, నల్ల పోషమ్మ, ఎర్ర పోషమ్మ వాళ్ళ సహకారంతో, వాళ్ళ శక్తితోటి మేము గ్రామ ప్రజలము మాకు తోటి ఇక చందాలు ఇచ్చారు కదా మస్తుగా మంది, వాళ్ళ సహకారంతో ఇంతమంది ఇంకా 10 లక్షల దాకా ఉన్నది. కూడా కాలేదు. మేమేమి కొన్ని పనులు చేసినా కొన్ని ఏళ్ళు పట్టింది, కానీ 9 నెలల్లో మీకు ఇంతవరకు వచ్చింది. ఇక ఈ టైం అయిపోతుందని బోనాలు చేసినాం, లేకపోతే అంత కంప్లీట్ అయిపోయినా కానీ చేద్దాం అనుకున్నాం. 40-50 సంవత్సరాల క్రితము ఊళ్ళు ఏం లేకుండే, గొరకంటి ముత్తే అంటే మా నాన్న, మాది రజకులం. మేము ఈ ఊర్లో అందరికీ అందరితో సపోర్ట్ తీసుకొని ఊర్లో ప్రతి ఒక్క గ్రామ దేవాలయాలు అన్నీ మా నాన్న గొరకంటి ముత్తయ్య గారు స్వర్గీయులు, ఆయన అన్నీ చేసినాడు. ఇప్పుడు ఏదైతే నూతనంగా నిర్మించిన ఈ దేవస్థానం ఉందో, ఒకప్పుడు పూర్వం చిన్న దేవాలయం ఉండే, ఆ దేవాలయం కూడా మా నాన్న ఊర్లో అందరి సహకారంతో ఆ గుడి నిర్మించడం జరిగింది. దాని తర్వాత అది జీర్ణో స్థితిలో ఉన్నది కాబట్టి చిన్నగా ఉందని ఊర్లో అందరూ చందాలు వేసుకొని చేసుకొని ఈ గుడి నిర్మించడం జరిగింది. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఇంకా ఇలాంటి గుళ్ళు ఇంకా చాలా కట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్కేశ్వర మండలంలో కొండాపుర గ్రామంలో నల్లవోచమ్మ ఎర్రవోచమ్మ దేవాలయం నిర్మించడము చాలా సంతోషకర విషయం. ఇది గ్రామస్తుల ఐక్యతతోని ఎవరు ఎండోమెంట్ సహకారం లేకుండా కూడా, ఏ ప్రభుత్వ సహకారం లేకుండా కూడా, ఈవెన్ గ్రామస్తులే, గ్రామ పెద్దలే, గ్రామ ప్రజలే, ఎనీ కులాలు ఎవరైనా సరే చందాలిచ్చి ఏదో రకంగా మొత్తం ఇంత పెద్ద గ్రామ దేవాలయం నిర్మించారు. ఈరోజు ఈ దేవాలయ నల్లవోచమ్మ ఎర్రవోచమ్మ పరిశిష్ట కార్యక్రమానికి యశస్వ జనాలు, చాలామంది జనాలు వచ్చారు, చాలా సంతోషకరంగా విషయము. ఇదే విధంగా ఎల్లవేళలా ఈ అమ్మవారిని ఇదే విధంగా గ్రామవాసులు కొలుచుకోవాలని కోరుకుంటూ మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇరుగురు పక్క గ్రామాల నుంచి వచ్చి కూడా ఈ దేవాలయాన్ని సందర్శించుకొని ఇంత పెద్ద దేవాలయం కట్టిర్రు ఈ గ్రామంలో ఈ గౌరవ పెద్దలు వాళ్ళందరూ కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడైనా వాళ్ళపైన ఉండాలి. ఎల్లవేళ ఇటువంటి దేవాలయాలు వాళ్లకు ఎన్నో కట్టుకోవాలని ఆశిస్తూ మేమందరం కూడా ఆ అమ్మవారిని కోరుకుంటూ, అమ్మ వాళ్ళకి ఎప్పుడైనా ఇటువంటి దేవాలయాలు కట్టాలని ఆశీర్వదించి తల్లి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై నల్లవోచమ్మ ఎర్రవోచమ్మ. గ్రామస్తులను కొండాపురము
అందరి సహకారంతో ఈ పోచమ్మ గుడి నిర్మాణం వైకత అందరికి నల్ల పోచమ్మ ఎర్ర పోచమ్మ దేవాలయం నిర్మించబడింది అన్ని కులాల సహకారంతో గుడి నిర్మాణం నిర్మించబడింది పూర్వము మా గురగండి ముత్తయ్య గారు కట్టారు ఆ తర్వాత మళ్ళ గ్రామస్తులందరూ సహకారంతో ఈ దేవాలయం నిర్మించబడింది ఇరవై ఐదు లక్షల నిర్మాణమైంది అందరి సహకారంతో విలేజ్లో అన్ని చందాలు వేసుకొని కట్టడం జరిగింది ఇంకా కొద్దిగా వర్క్ ఉంది ఈ పోచమ్మ ఎర్రపోచమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ ఆవు ఈదమ్మ ఐదు గుళ్ళు పూర్వము మేము ఒక 40 సంవత్సరాల కింద కట్టిన గుళ్ళు అంటే మళ్ళీ ఇప్పుడు నిర్మించబడింది కమిటీ వేలే ఇంకా ఆ కమిటీ నిర్మాణమే ఇంకా అయితలేదు కాకుంటే అందరం కలిసిపోతున్నాం ఇప్పటి వరకు ఏ కులమత భేదాలు లేకుండా అందరు సహకారంతో పోతున్నాం జిల్లా మల్కాజ్గిరి ఎడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మా గ్రామంలో ఈసారి పాత గుడి తీసి కొత్తగా నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ రెండు మందిరాలు కొత్తగా నిర్మించారు కాబట్టి మేమందరం గ్రామ ప్రజలందరం సంతోషంగా నిర్వహించుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటుంది కానీ ఇంత గ్రాండ్గా కాదు ఈసారి మాకు గుళ్ళు కొత్తగా నిర్మించినందువల్ల చాలా గ్రాండ్గా ప్రతి ఒక్కరము బోనాలు చేసి బియ్యాలు పోసి అన్నీ సంతోషంగా జరుపుకుంటున్నాం రేపు ఈ ఒక్కరోజే ఉంటుందండి మామూలుగా బోనాలు రెండు రోజులు బోనాలు ఒకరోజు నిన్న పెద్దమ్మ తల్లికి అయినాయి పెద్దమ్మ తల్లికి నిన్న శనివారము తీపి బోనం అని శనివారం చేస్తాము ఈరోజు ఆదివారము పోచమ్మకు ఎల్లమ్మకు ఈదమ్మకు మిగతా దేవతలకు అందరికీ ఈరోజు అయిపోతాయి